కరీంనగర్ జిల్లా గణేష్పూర్ నుండి షాద్ నగర్ కు డీసీఎం లో అక్రమంగా తరలిస్తున్న ఆవులను ఎద్దులను నర్సాపూర్ చౌరస్తాలో ఎస్ఐ గంగరాజు ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా డీసీఎం లో తరలిస్తున్న పశువులను పట్టుకుని వాటిని రుస్తుంపేటలోని గోశాలకు తరలించారు. వాటిని పశు సంపదక శాఖ డాక్టర్లు రాజు శ్రీకాంత్ వెళ్లి పంచనామా నిర్వహించి వాటికి అవసరమైన మందులు పంపిణీ చేశారు. అందులో రెండు మృతి చెందాయని డాక్టర్లు అన్నారు. అనంతరం ఎస్ఐ గంగరాజు మాట్లాడుతూ డీసీఎం లో పరిమితికి మించి అక్రమంగా 35 పశువులను తరలిస్తున్నందున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. Oh, no.